हाई स्टूडेंट मन लेसन स्टार्ट ऐदव तरगति ऐदव तरगति की फिफ्थ क्लास वाल की पुराण कथ इधे अंत पुराण महाभारत रायण उवते कथल वाटी చూద్దాం మహాభారతంలో కొందరు మహాబలవంతులు ఎప్పటికీ గుర్తు ఉంటారు బలవంతులు అంటే ఎవరు బాగా బలం ఉన్న వాళ్ళు మనము టీవీలలో చూస్తాం బాగా బలం ఉన్న వాళ్ళు WWF అని అది చాలా రకరకాలుగా కుస్తీ పోటీలు ఉంటాయి అందులో మహాభారతంలో కూడా చాలా బలవంతులు యోధులు పోరాటం చేసే వాళ్ళు ఉండేవారు అందులో ఒకే నక్షత్రంలో పుట్టిన వారు ఆయన భీముడు బకాసురుడు జరాసందుడు కీచకుడు మరియు దుర్యోధనుడు మరి మహాభారతంలో చాలా బలవంతులు ఉన్న వాళ్ళలో ఇక్కడ మనకు అనేక మంది బలవంతులు ఉన్నారు మహాభారతంలో అయితే అందులో మనకు నలుగురు చాలా బలవంతుల పేర్లు ఇచ్చారు ఇక్కడ ఆ నలుగురు పేర్లు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఒకటే రోజు ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అయినారు కాబట్టి వాళ్ళ నలుగురు యొక్క పేర్లు ఇచ్చారు ఇక్కడ ఆ వాళ్ళు ఎవరంటే భీముడు ఎవరు భీముడు తర్వాత బకాసురుడు చెప్పండి బకాసురుడు తర్వాత జరాసందుడు జరా మరి కీచకుడు కీచకుడు ఈ నలుగురితో పాటు మరొకరి పేరు దుర్యోధనుడు ఈ ముఖ్యంగా ఈ ఐదుగురు ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా బలవంతులు అందుకొరకు వీళ్ళ పేర్లు ఒకే నక్షత్రంలో ఉన్నాయి ఒకే నక్షత్రంలో పుట్టారు కాబట్టి వీళ్ళ పేర్లు మహాభారతంలో మహాబలవంతులుగా యోధులుగా పేరు పొందారు వీళ్ళు ఐదుగురు అటువంటి కోవకు చెందినవారు అయితే విధివ్రాత వల్ల భీముడి చేతిలో మిగిలిన నలుగురు చనిపోయారు విధివ్రాత వల్ల విధి అంటే ఏంది ఒక టైం ఒక సమయము ఒక సమయంలో ఈ విధివ్రాత వల్ల భీముడి చేతిలో మిగిలిన నలుగురు చనిపోయారు భీముడి చేతిలో మిగతా నలుగురు చనిపోయారు జరాసంధుని గురించి తెలుసుకుందాం ఈ భీముడి చేతిలో వీళ్ళ నలుగురు కూడా ఒక్కొక్క సందర్భంలో మహాభారత యుద్ధకాలంలో వీళ్ళు చనిపోతారు కానీ జరాసంధుని గురించి తెలుసుకుందాం మరియు జరాసంధుడు ఈ జరాసంధుని గురించి మనకు ఈ పాఠంలో ఉంది దేని గురించి ఉంది జరాసంధుని వధ మరి భీముడు ఎలా చంపాడు ఏ విధంగా చంపాడు అనేది జరాసంధుని గురించి తెలుసుకుందాం ఎవరి గురించి తెలుసుకుందాం ఈ పాఠంలో జరాసంధుని వధ అంటే చంపడం వధ అంటే ఏంది చెప్పండి చంపడం వధించడం చంపేయడం నరకేయడం అన్నటి పదాలు వస్తాయి మగధ రాజైన బృహద్రతుడు తనకు సంతానం లేదని అడవులలో తపస్సు చేశాడు మగధకు రాజైనటువంటి బృహద్రతుడు మగధకు రాజు పేరేంటిది బృహద్రతుడు మగధకు రాజు పేరు బృహద్రతుడు మగధకు రాజైనటువంటి బృహద్రతుడు తనకు సంతానం లేదని అడవులలో తపస్సు చేశారు ఎవరు తపస్సు చేశారు బృహద్రతుడు ఎందుకు తనకు సంతానం లేదని కొడుకు పుట్టాలని వంశ ఉద్ధారకుడు పుట్టాలని ఎన్నో కాలాల పాటు అడవులలో తపస్సు చేశాడు అతనికి చండ కౌశికుడు అనే ముని ఒక పండుని ఇచ్చి ముని పేరేంటిది ముని పేరు చెప్పాలి చండ కౌశికుడు
ఈ చండ కౌశికుడు ఏం చేశాడంటే ఒక ఆ రాజుకు బృహద్రథుడికి ఒక పండుని ఇచ్చాడు సంతానవతి అయిన ఆ చక్కని కొడుకును కంటుంది నీ భార్యకు ఈ పండుని తినిపించు సంతానవతి ఒక చక్కని కొడుకును కంటుంది అని చెప్పాడు ఆ ఈ చండ కౌశికుడు ఏం చేసినంటే ఒక పండుని ఇచ్చి మీ భార్యకు తినిపి మంచి కొడుకు పుడతాడు అని చెప్పేశాడు అయితే రాజుకు ఒక సమస్య వచ్చి పడింది తనకు ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ పండుని రెండు ముక్కలు కోసి వారు తిన్నారు ఇద్దరు ప్రసవించారు కానీ శిశువు రెండు ముక్కలుగా చీల్చబడి చెరొక ముక్క ముక్కను కన్నారు అయితే ఆ బృహద్రథుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక పండేమో తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినటువంటి పండును వాళ్ళు ఏం చేసినంటే నెట్ట నిలువున సగాన కోసి చెరొక ముక్క తిన్నారు అయితే ఇద్దరు కూడా గర్భవతులై వాళ్ళు ఏ విధంగా ప్రసవించారంటే కానీ శిశువు రెండు ముక్కలుగా చీల్చబడి చెరొక ముక్కను కన్నారు శిశువు ఒక పార్ట్స్ ఒక పాట అన్నట్టు శిశువులో ఒక పాట ఒక ఆమె కన్నది ఇంకొక పాట ఇంకో ఆమె కన్నది రెండు ముక్కలుగా విడిపోయి వాళ్ళు జన్మించారు రాజువారిని చూడలేక ఆ ముక్కలను అడవిలో పడవేయించారు మరి ముక్కలను ఎవరు చూస్తారు చూడడానికి అవి అందంగా ఉండవు కదా ఆ శిశువు అందంగా ఉండడు కదా చెరొక ముక్క ఉన్నది అవి ఏ విధంగా చేయాలి ఏం చేయాలి అనే తోచలేక ఆ రెండు ముక్కలను తీసుకెళ్ళి అడవిలో పాడేసిండు ఎవరు పాడేసిండు ఈ బృహద్రథుడు రాజు జరా అనే ఒక రాక్షసి అడవిలో తిండి కోసం వెతుకుతూ ఆ మాంసం ముక్కలను చూసి రెండింటిని ఒక చోటికి చేర్చింది జరా అనే రాక్షసి రాక్షసి పేరేంటిది పేరేంటిది జరా జరా అనే రాక్షసి అడవిలో తిరుగుతూ ఉంది ఆ సమయంలో ఆ రెండు ముక్కలు కనబడ్డాయి ఆ రెండు ముక్కలను ఒక దగ్గర చేర్చింది అంతే ఆ శిశువు ప్రాణం పోసుకొని భయంకరంగా ఎడవసాగాడు ఆ రెండు ముక్కలను ఒక దగ్గర చేర్చేయంగానే అవి అతుకుపోయి ఒక శిశువు తయారై భయంకరంగా ఏడవడం చేశాడు ఎవరు ఏడ్చిండు ఆ శిశువు పుట్టినటువంటి శిశువు రెండు ముక్కలు ఉన్నటువంటి శిశువు జతై ఒక శిశువుగా ఏర్పడి ఏడవడం స్టార్ట్ చేసిండు జరా చాలా భయపడి ఆ శిశువును మగధ రాజైన బృహద్రథునికి ఇచ్చింది జరా అనే రాక్షసి భయపడి ఆ ఏడిచినటువంటి శిశువుని తీసుకొచ్చి ఈ బృహద్రథుడికి ఇచ్చింది చండ కౌశికుడు వచ్చి ఆ బాలుని మహాబలవంతుడికి ఆశీర్వదించి వెళ్ళాడు ఈ చండ కౌశికుడు పండు ఇచ్చినటువంటి చండ కౌశికుడు వచ్చి ఆ శిశువును చూసి ఒక మహాబలవంతుడిగా ఉంటాడని మంచి పెరిగి పెద్దయి మంచి బలవంతుడిగా ఎదుగుతాడని ఆశీర్వదించి వెళ్ళాడు మగధరాజు ఆనందంగా తన కొడుకుకు జరాసంధుడని పేరు పెట్టి పెంచాడు అతన్ని ఏ ఆయుధం చంపలేని వరం తండ్రి వలన పొందాడు మరి బృహద్రథుడు ఏం చేసినంటే జరాసంధుని జరాసంధుడు అని పేరు పెట్టి ముచ్చటగా పెంచి అతని ఏ ఆయుధం లేకుండా నువ్వు ఎవరితో కానీ ఏ ఆయుధం వల్ల కానీ నువ్వు చనిపోవు అటువంటి వరాన్ని తండ్రి ద్వారా అతనికి దొరికింది ఎవరికి దొరికింది జరాసంధునికి దొరికింది ఎటువంటి వరం దొరికింది అతన్ని ఏ ఆయుధము చంపలేని ఏ ఆయుధంతో కూడా అతను చావడని అటువంటి వరాన్ని తీసుకున్నాడు అటువంటి వరం దొరికింది జరాసంధుడు పెద్దయ్యాక మగధరాజు మారి మగధ మహారాజుగా మారి ఒక గొప్ప యోధుడయ్యాడు జరాసంధుడు పెరిగి పెద్దయి అతని తండ్రి తర్వాత మగధకు దేనికి రాజుగా మారారు మగధ ఈ మగధ ప్రాంతానికి రాజు అయి గొప్ప యోధుడు తయారయ్యాడు బలవంతుడు తయారయ్యాడు గొప్ప యోధుడు యుద్ధం చేసే పరాక్రమవంతుడు తయారయ్యాడు మధుర రాజైన కంసునికి తన కూతుర్లు ఆస్తి ప్రాప్తులను ఇచ్చి పెళ్లి చేశాడు మధురకు రాజైన కంసునికి మధురకు రాజైనటువంటి మరొక ప్రాంతం ఉంది ఏది మధుర ఈ మధురకు రాజైనటువంటి కంసుడు అనుకోండి కంసుడు త
తన కూతులు ఆస్తి ప్రాప్తులను ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ జరాసంధునికి మధుర రాజైనటువంటి అతని కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఎవరి కూతుర్నిచ్చి పెళ్లి చేశారు? మధురకు రాజైనటువంటి కంసుడు అతనికి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. కృష్ణుడు కంసుని చంపి జరాసంధునికి శత్రువైనాడు. మరి కృష్ణుడు కంసుని చంపి జరాసంధునికి శత్రువైనాడు. కృష్ణుడు ఏం చేసిండు? కంసుని ఈ మధుర రాజును చంపి జరాసంధునికి, ఎందుకంటే మామను చంపడం వలన జరాసంధునికి శత్రువైనాడు. ఎందుకు శత్రువైనాడు కృష్ణుడు? కృష్ణుడు ఎందుకు శత్రువైనాడు జరాసంధునికి అంటే ఈ కంసుని చంపడం వలన. ఎప్పుడు కృష్ణ బలరాములతో యుద్ధానికి వెళ్తుండేవాడు? ఎప్పుడు కృష్ణ బలరాములతో యుద్ధానికి వెళ్తుండేవాడు? అలా 17 సార్లు దండయాత్ర చేశాడు. ఈ జరాసంధుడు కృష్ణుడితో బలరామునితో అప్పుడప్పుడు యుద్ధం చేస్తూ అలా 17 సార్లు దండయాత్ర చేశాడు. జరాసంధుడు కృష్ణుడితో గాని బలరామునితో గాని యుద్ధం చేసేవాడు, చేస్తూ ఎప్పుడప్పుడు యుద్ధం చేసేవాడు. యుద్ధం చేస్తే అలా 17 సార్లు యుద్ధం చేశాడు. కృష్ణుడు ప్రతిసారి గెలిచినా జరాసంధుని చంపలేకపోయాడు. కృష్ణుడు ప్రతిసారి గెలిచేవాడు, ప్రతిసారి జరాసంధుని ఓడించేవాడు, కానీ చంపడం అనేది జరగలేదు. తన రాజధానిని ద్వారకు మార్చుకున్నాడు. మరి కృష్ణుడు ఏం చేసిండు? తన రాజధాని ద్వారకకు, తన రాజధానిని ఎక్కడికి మార్చుకున్నాడు? ద్వారక. ఎక్కడికి మార్చుకున్నాడు? ద్వారకకు మార్చుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ పాఠం ఇలా చూద్దాం. నెక్స్ట్, జరాసంధుని చంపగల వీరుడు భీముడు ఒకడే అని తెలుసుకున్న కృష్ణుడు ఒక ఉపాయం పన్నాడు. జరాసంధుని చంపడం అయితే కృష్ణుని వల్ల అయితలేదు, మరి ఇతని చంపడం ఎవరి వల్ల అవుతుందంటే భీముడి వల్ల అవుతుంది. ఒక ప్లాన్ చేశాడు. ఉపాయం అంటే ఏంది? ఒక ప్లాన్. ఉపాయం అంటే ఏంది? ఒక ప్లాన్ చేశాడు అన్నట్టు. ప్లాన్ చేసి బ్రాహ్మణ వేషంలో తన వెంట భీమార్జునుని తీసుకొని మగధకు వెళ్ళాడు. బ్రాహ్మణుని వేషంలో కృష్ణుడు మగధకు వెళ్ళాడు. ఇంకో వేషంలో భీమార్జునులను తీసుకొని అక్కడికి వెళ్ళాడు. భీముడిని మరియు అర్జునుని తీసుకెళ్ళి మగధకు వెళ్ళాడు. శివభక్తుడైన మగధ రాజును ఒక కోరిక తీర్చమని అడిగాడు. శివభక్తుడైన మగధ రాజును ఒక కోరిక తీర్చమని అడిగాడు. ఏమి కావాలో కోరుకోండి బ్రాహ్మణులారా అని అడిగాడు. శివభక్తుడైన మగధ రాజును ఒక కోరిక కోరాడు. మరి ఏం కావాలో కోరుకోండి అని బ్రాహ్మణులారా అని అడిగారు. జరాసంధుడు, ఈ ఇద్దరిలో ఒకరిని మల్లయుద్ధం చేయండి అడిగాడు కృష్ణుడు. జరాసంధుడు భీముని ఎంచుకున్నాడు. సో మనము తర్వాత చూద్దాము, నెక్స్ట్ క్లాస్ తర్వాత చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, మీరు చెప్పడం మర్చిపోయినాను, ఈ పాఠాన్ని బాగా చదవండి. ఇందులో హోంవర్క్ ఏంటిదంటే, కఠిన పదాలు లేకుంటే అర్థములు చదవాలి. పేజ్ నంబర్ 42 పేజ్ నంబర్ 42లో ఉన్నటువంటి అర్థాలే కాకుండా ఈ పాఠంలోని మనకు కొంతవరకు అయింది. ఫస్ట్ పేజ్ నంబర్ 41లో ఉన్నటువంటి కొన్ని కఠినమైన పదాలు తీసుకొని ఒక వరుసగా రాయాలి. రిపీట్ అంటే 2-3 సార్లు రాయాలి ఒక కఠినమైనటువంటి పదాలను. మళ్ళీ నేను కంటిన్యూ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే.